తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మూడు అంశాల మీద ప్రధానంగా సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈ సమీక్షలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ యాదవ్ గారు, డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు, ఇతర నాయకులతో పాటు తెలంగాణ ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ బోసరాజ్ గారి నేతృత్వంలో సమీక్ష చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్లడానికి అవసరమైన కార్యాచరణ మీద 7 మండలాలలో 14 మంది ఇన్ఛార్జులను ఎవరినైతే నియమించినమో వాళ్ళందరితో జూమ్లో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ మీద వాళ్ళ నుంచి సూచనలు తీసుకొని 1 తారీఖు నుంచి క్షేత్రస్థాయిలోకి ఏ వెళ్లాలనో వారికి కూడా మేము సూచనలు చేయడం జరిగింది. 2వ అంశం, ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించి ఉప ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, దెబ్బతిన్న శాంతి భద్రతలు కావచ్చు, ప్రజలకిచ్చిన హామీల వైఫల్యాలు కావచ్చు, వీటిని చర్చ జరగకుండా బీజేపీ టీఆర్ఎస్ కలిసి కూడబలుకొని ఆడుతున్న నాటకం గురించి చర్చ జరిగింది. అదేవిధంగా 5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ మంచిగున్నప్పుడు కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్న ఈ నాయకుల కడుపులో సల్లగదలకుండా పార్టీ వాళ్ళని 5 దశాబ్దాలు అన్ని హోదాలిచ్చి కాపాడితే ఈరోజు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉండాల్సిన నాయకులు పార్టీ వీడడమే కాకుండా పార్టీ నాయకత్వం మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. ఉదాహరణ, గులాం నబీ ఆజాద్ గారు, కపిల్ సిబల్ గారు, ఆనంద్ శర్మ గారు, ఇట్లాంటి చాలామంది నాయకులకు సంబంధించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికలు, అటు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల కమిటీలు నియమించి ప్రజాప్రతినిధుల కొనుగోలు కోసం కమిటీలను నియమించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను, మున్సిపల్లో ఉన్న కౌన్సిలర్లను ఒత్తిడితోనో లేకపోతే వాళ్లకు నజరాణాలు ఇచ్చో కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా వల్ల నియోజకవర్గానికి నిధులు రాలే, నియోజకవర్గంలో ఎన్నికైన కొంతమంది ప్రజాప్రతినిధులకు కనకవర్షం కురిసింది. 40 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు వివిధ ప్రజాప్రతినిధుల జేబుల్లోకి ఫిరాయింపుల కమిటీలకు సంబంధించిన నాయకులు వాళ్లకు ధర చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా నాయకులకే నిధులు వచ్చినాయి. కానీ నియోజకవర్గంలో గ్రామాలలో రోడ్లకు కానీ, డ్రైనేజీలకు కానీ, పాఠశాలలకు కానీ, లేకపోతే చెర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు కానీ, పోడు భూముల సమస్యల పరిష్కారం కానీ, ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీళ్లు రద్దు చేయడం ద్వారా సంపూర్ణంగా దేవరకొండ మునుగోడు నియోజకవర్గానికి రావాల్సిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ గారు చంపేయడం ద్వారా ఆ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిండు. దిండి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడం వల్ల దిండి ప్రాజెక్టుకు బీజేపీ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకపోవడం వల్ల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల, నల్గొండకు శాశ్వతంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీరని నష్టాన్ని చేసినాయి. ఎస్ఎల్బీసీ కావచ్చు, కిష్టరాయనపల్లి కావచ్చు, దిండి ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, భూ నిర్వాసితులు కావచ్చు, ప్యాకేజీలు కావచ్చు, లేదా పోడు భూములు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 10,000 ఎకరాలకు పట్టాలిస్తే
ఇవాళ 10,000 ఎకరాల పట్టాలకు సంబంధించిన యజమానుల పేర్లు ధరణి పోర్టల్లో ఎక్కించకుండా ఆ భూములను కొల్లగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఈ విధంగా మునుగోడు నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలను చర్చించకుండా పరిష్కరించకుండా కేవలం ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను వచ్చే నెల 1 తారీఖు నుంచి మా మండల ఇన్ఛార్జీలు గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి ఒక పాంప్లెంట్ ఇచ్చి ఒక ఛార్జ్షీటు రిలీజ్ చేసి అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషన్కు సంబంధించి రైతులను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోబోతుందో చెప్పడం ద్వారా రైతు రుణమాఫీ చేస్తామని చేయకపోవడం వల్ల ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న వాళ్లకు, ధరణి పోర్టల్ సమస్యల వల్ల రైతు బంధు రాని వాళ్లకు, దళితులకు ఉన్న భూములు గుంజుకోవడం, గిరిజనుల భూములు గుంజుకోవడం, భూములు ఇవ్వకపోను, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్య మీద ప్రజలకు అవగాహన కల్పించే 2 ప్రభుత్వాల యొక్క తప్పిదాలను నిలదీయడానికి ఈరోజు కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో కలెక్టర్ కార్యాలయాల ప్రారంభోత్సవాల పేరు మీద పర్యటనలు చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలుగా మారిపోయినాయి. నా నియోజకవర్గంలో 2 కలెక్టరేట్ ఆఫీసులు ప్రారంభమైనాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్. గతంలో ఎవరు అధికారంలో ఉన్నా, అది టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్లు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి సముచితమైన స్థానం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులకు కల్పించేది. దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ కార్యక్రమానికి తేడా లేకుండా పోయింది. అధికారులు వాళ్ళ బాధ్యతను మర్చిపోయి ప్రోటోకాల్ ఉల్లంఘించి ప్రజాప్రతినిధులను పిలవడం లేదు. నిన్నటికి నిన్న పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం సందర్భంగా మా శాసనసభ్యుడు శ్రీధర్ బాబు గారిని, మాజీ శాసనసభ్యులు విజయరమణారావు గారిని, మా ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారిని, మా పొన్నం ప్రభాకర్ గారిని, మా కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసిండ్రు. ఆ నియోజకవర్గంలో ఆయన ప్రాంతం కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యుడైన శ్రీధర్ బాబును కూడా గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు సభా హక్కుల సభ్యుల యొక్క హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్పీకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే శ్రీధర్ బాబు గారిని గృహ నిర్బంధం చేసిన గారి పర్యటనలో ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే శాసనసభ్యుడి వరకు అరెస్టులు చేయడం అనేది, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.